కాకినాడ రూరల్ అభ్యర్థి అయినటువంటి పెంకే శ్రీనివాస్ గత 10 సంవత్సరాలుగా పార్టీకి ఎంతో బలంగా కృషి చేశారు. గత 4 సంవత్సరాల క్రితం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాకినాడ రూరల్లో ఎంతో కృషి చేసి పార్టీని బలోపేతం చేశారు. ఈనాడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కారణంగా పంతం నానాజీని గుర్తించి తనకు ఏ విధమైన గుర్తింపు లేకుండా చేశారని, దాదాపు 300 మంది కార్యకర్తలతో ఈరోజు జగ్గంపేటలో పెంకే శ్రీనివాస్ కార్యకర్తలు భారీ నిరసన తెలియజేశారు. ఈరోజు జగ్గంపేట చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. అదేవిధంగా పెంకే శ్రీనివాస్ బాబాకు పిలుపునివ్వడం జరిగింది. అయినా చంద్రబాబు నాయుడిని కలవడానికి కూడా ఏ విధమైన అవకాశం ఇవ్వలేదని కార్యకర్తలందరూ ఎంతో నిరసనను తెలియజేస్తున్నారు. కాబట్టి ఏ విధమైన సమాధానం చంద్రబాబు నాయుడు వద్ద నుండి రాకపోయినట్లయితే కాకినాడ రూరల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని కార్యకర్తలందరూ తెలియజేశారు. నాకు టికెట్ రాలేదు, అలాగని మా పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. ఫోన్ కాల్ వస్తే నేను పార్టీకి చేస్తాను అని ఎదుర్కోవడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం నన్ను ఇక్కడికి రమ్మంటుంది జరిగింది. పార్టీకి చంద్రబాబు నాయుడు కలాలంటే వచ్చాను, కలిశాను. కలిస్తే బాబు గారు ఈరోజు నైట్ మళ్ళీ ఫోన్ చేసి నా గురించి ఏమిటి అన్నది చెప్తా అన్నారు. ఆయన ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నానని తెలియజేస్తున్నాను. పార్టీకి అయితే నేను అమెరికా నుంచి వచ్చిన కాడి నుంచి గత 10 సంవత్సరాల నుంచి పార్టీకి ఎంతో సేవ చేసుకుంటూ గత 4 సంవత్సరాల్లో నా కుటుంబం కానీ వ్యాపారాలు కానీ అన్నీ పక్కన పెట్టి నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. పార్టీని దీనికంటే ముందు పార్టీకి ఆ రోజు జెండా మోసే వాళ్ళు ఎవరూ లేరు. ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఆయన రాజీనామా చేస్తారు. అలాంటి టైంలో నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చి దీన్ని బాధ్యతలు నా మీద పెట్టారు. పూర్తి బాధ్యతలు పెట్టకుండా ఇన్ఛార్జ్ లేకుండా నన్ను తిరగమన్నారు. అది కూడా కత్తిమే స్వామిలాగా నేను అందరినీ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పిలిచి నేను చేస్తాం జరిగింది. ముఖ్యంగా బీసీలందరూ నా ఇన్నంతా ఉండి పాపం వాళ్ళు కూడా ఎండనగా కొండనగా లేకుండా ఎంతో కష్టపడి ఏదో మా జాతి వాడు వస్తే ఏదో మాకు కూడా మంచి జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు నాతో ప్రయాణించారు. కానీ ఈరోజు ఆశలు నిరాశలు అయిపోయినాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని నాకు కూడా వీళ్ళందరికీ ఏదోలాగా మంచి చేసేలాగా నాకు ఏదైనా కల్పిస్తే వాళ్ళు నా ద్వారా వాళ్ళకి మంచి చేయడానికి ఉంటారనే నా తాపత్రయం. దాని గురించే బాబు గారు ఏం ఆలోచన చేస్తారో. వెంకయ్య శ్రీనివాస్ బాబా గారు కూడా కార్యకర్తలు ఈ పార్టీని పైకి తీసుకొచ్చి బలోపేతం చేసిన తర్వాత ఎవరో పుల్లకి ఎల్లకి అందరికి ఇచ్చారు పోస్టులు. చేయకుండా అతను ఉసిరేమని అనిపించి అతను అలవని ఏడిపించి అది పిల్లలందరినీ ఈదిలో పడేయారు. ఇలాగైతే కాకినాడ రోజులు ఆయన ఇండిపెండెంట్ గా వేశారంటే మాత్రం ఈ పార్టీని మట్టిలో తోకడం మాత్రం ఖాయమని చెప్పి ఎందుకండి సేవ చేశారు. పంత నానాజీ గారు పుత్ర భాగం ఇచ్చారు. ఈయన గుర్తించాలి కదండి, గుర్తించి ఎదురు సమాధానం చెప్పాలి కదండి. మీకు అదా చోట్ల చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని సీట్లు ఇచ్చో, పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇచ్చో అవి చూసుకుంటారు తప్ప కానీ ఒక నియోజకవర్గంలో 3 పని చెప్తారు, 4 పని చెప్తారు వాళ్ళు చూసి మీకు ఏదో చేశారు కమ్మా, మీకు ఏదో చూద్దాం, మీకు ఏదో భవిష్యత్తు వెనకాల ఉంటుంది అని మీరు ఎందుకు భరోసా ఇస్తలేదు, భరోసా మీరు ఇస్తలేదు. ఆలాలు కొట్టుకొని చస్తున్నారు. మీరు ఒకరు సీట్ ఇస్తారు, కనవలు వేరే వేరే పడుతున్నారు. ఇప్పుడు మీ టీడీపీ తరపున చేస్తాం ఏది టీడీపీ ఎన్టీఆర్ చెప్పితే ఆలకించండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి బాబు గారు స్టాప్ సరి అలా ఉంటుంది. బాబు గారు బాబు గారు నాయకత్వం అయితే బాబు గారు నాయకత్వం అయితే ఎక్కడి నుంచి మాట్లాడుతుంటే 2 నిమిషాలు మాట్లాడాలి కదా. కార్యకర్త ఎక్కడి నుంచి చేరుకుంటారు? కార్యకర్త అంటే ఎవరు తెలుసండి? ఎదరు ఒక వ్యక్తి నిలబడ్డాడంటే ఆ వ్యక్తి జెండా మోసి ముందు ఆ వ్యక్తిని 10 మందికి పరిచయం చేసేవాడే కార్యకర్త, ప్రజల్లోకి తీసుకెళ్లేవాడే కార్యకర్త. అలాంటి కార్యకర్త చక్కంపేట వచ్చేవాడే కార్యక్రమం నుంచి వినివలేదు. ఇలాగే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మేము చాలా దైత్యంగా ఫీల్ అవుతున్నాండి. మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటారు. బాబా గారు మాత్రం ఇండిపెండెంట్ ఎండనగా కొనడానికి తిట్టడానికి తిప్పడానికి మానేసి ఎండనంత కష్టపడి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత 1-to-1 మాట్లాడతాం అని చెప్పారండి బాబు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినంత మంది చేసిన న్యాయం చాలా గొప్పగా ఉందండి మాకు అందరూ కూడా. ఎందుకంటే ఒక కాకినాడ రూరల్ కాకినాడ కాన్స్టిట్యూన్సీలో
కాకినాడ రోడ్ ఒకటే తెలుగుదేశం టికెట్ ఇచ్చేవారు మీరు. ఇంతవరకు ఈ రోజు తెలుగుదేశం టికెట్ తెలుగు బీసీ టికెట్ ఒక తెలుగుదేశం తెలుగుదేశం కానీ బీసీకి ఇచ్చేవారు కాకినాడ రోడ్లో. ఈ రోజు మీరు అన్యాయం చేశారు. కాక అన్యాయం చేసిన కారణంగా ఇవాళ 50 మంది కూడా కాకినాడ రోడ్లో కడప మండలం కూడా 50 మంది కూడా వెంకయ్య శ్రీనివాసబాబు ఇండిపెండెంట్ వేసి కాకినాడ రోడ్లకి న్యాయం చేసి ఇండిపెండెంట్ గా మీరు గెలిపిస్తామని మీకు సవాల్ చేస్తున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారు. మీరు మాత్రం మర్చిపోయారు.